త్రిడి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులు తమ ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ఆమోదంతోటే విభజన చట్టం వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ అన్నారని, అందుకే అస్తవ్యస్తంగా కేటాయించారన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు గారు ఈ ముగ్గురు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి ఆ పాపాలను అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజలను గందరగోళానికి లోను చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రకు సంబంధించి నిరంతరం అవాస్తవాలను ప్రచారం కల్పిస్తూ అబద్ధాల ప్రాతిపదికన రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బాధ్యత కలిగిన ప్రభుత్వము సంబంధిత శాఖ మంత్రి గారితో పాటు ముఖ్యమంత్రిగా మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలాంటి తప్పిదాలు జరగకపోను. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను, గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పడానికి చేసిన ప్రయత్నాలను ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పత్రికా సమావేశం.